సో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి పేరెంట్స్గా మనకు చదువుకునే పిల్లలుగా వీళ్ళకు దేవుడి బ్లెస్సింగ్స్ కావాలి. ఇంకేంటి మహేశ్వరిని ఏమన్నావు నువ్వు? ఇక్కడికి వచ్చి కూర్చో మహేశ్వరి అన్నావా? నీకు కొత్త నిలవడం ఎలా కనిపించినట్టుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదులతో ముచ్చట్లు. ఈ రోజు మా అత్తమ్మ శ్రేయాంజ్ అన్నమాట, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో రెడీ అయిపోయాడు. కొంచెం కష్టమైంది లేయడానికి యాక్చువల్గా, ఎందుకంటే పొద్దునప్పుడు లేచి అలవాటు లేదు కాబట్టి శ్రేయాంజ్కి కొంచెం కష్టమైంది, బట్ మేనేజ్ చేసేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ 1 వీక్ అంతా కూడా అంటే చదువు అంటే బుక్స్ అది అవసరం లేదు. సో వీ ఆల్రెడీ గాట్ సమ్ బుక్స్. సో ఇప్పుడు ఏంటంటే, సో ప్రస్తుతానికి టీచర్ వాడిని గుర్తుపట్టడానికి శ్రేయాంజ్ కార్తికేయ అని ఒక బ్యాడ్జ్ వేయమన్నారు. సో ఇక్కడ సంథింగ్ ఇక్కడ సో నేను ఇలా సెటప్ చేశాను అనమాట. ఓకే, సో శ్రేయాంజ్ నిద్ర వస్తుందా నీకు? ఏం లేదు, యూఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ద స్కూల్? ఓకే, సో లెట్స్ గో టు స్కూల్. సో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి మా పేరెంట్స్గా మనకు చదువుకునే పిల్లలుగా వీళ్ళకు దేవుడి బ్లెస్సింగ్స్ కావాలి. నువ్వు మేలుగా పెడతానండి. చెప్పు నాన్న, స్తోత్రాలు చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేసే నాన్న. శుక్లాంబరం స్టార్ట్ చేసి వైరాగ్యేణ చతుర్గ్యుహ్యత. సో ఈ బుక్ ఊరికే అలా నేను పట్టుకున్నానండి, ఏదో వాడిని చూస్ చదువుతున్నాడని కాదు. సో హీ నోస్ లైక్ 16 to 17 శ్లోకాస్ అనమాట భగవద్గీత చాలీసులో. సో ఎవ్రీడే స్కూల్కి వెళ్ళే ముందు ఇది చెప్పించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఎంతవరకు అవుతుందో తెలియదు, కానీ ఎవ్రీడే బేసిస్లో చెప్పాలని అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా హడావిడిగా నేను కూర్చోకపోయినా వాడంతకు వాడు కూర్చొని చెప్పేటట్టుగా ఐ కెన్ ప్లాన్. ఏమని కోరుకుంటా దేవుణ్ణి? స్కూల్లో మంచిగా చదవచ్చేటట్టు చూడు స్వామి, మీ అందరు కూడా బాగా చదువుకోండి, పేరెంట్స్ మాట వినాలి. ఓకే, చలో కమ్. సో ప్రస్తుతానికి ఏంటంటే, జస్ట్ మేము అక్కడ 2 అవర్స్ వెయిట్ చేస్తాం కాబట్టి మాకు టిఫిన్ ప్యాక్ చేశాను. సో వాడి బుక్స్ కూడా ఆల్రెడీ కొనేసాము మేము. అండ్ వాడి బ్యాగ్ ఏదంటే, సో దిస్ ఇస్ హిస్ బ్యాగ్ అనమాట. సో ఇందులో జస్ట్ ఒక డైరీ ఉంది, వాడి స్కూల్ డైరీ ఉంది, అండ్ జస్ట్ పెన్సిల్ బాక్స్ లాగా ఉంది అంతే. ఏ నీ కొడుకు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? అర్థమైంది మోహన్, చూస్తే అందరికి అర్థమైపోతుంది. ఓకే సరే, చేలో శ్రేయాంష్. కొత్త బాధ్యత. ఓకే శ్రేయాంష్, కారికి కదా శ్రేయాంష్, వాటర్ తాగు. ఇదిగో శ్రేయాంష్ వాటర్ తాగేసి. సో జనరల్గా మార్నింగే లేచి రెడీ అయ్యి అంత లేదు మాకు, బికాజ్ ఎప్పుడు లేట్ ప్రోగ్రామ్ అయితే లేట్గా పడుకోవడము జనరల్గా. సో అంత మరీ లైక్ 6:00 to 6:30 అయితే లేయం, మ్యాక్స్ 8:00 to 8:30. సో ఇప్పుడు ఏంటంటే శ్రేయాంష్ కోసం ఖచ్చితంగా పొద్దునే లేయాలి శ్రేయాంష్. సో యాక్చువల్గా మేమే డ్రాప్ చేసి పికప్ చేయాలి ప్రస్తుతానికి. సో ఒక
ట్రాన్స్పోర్ట్ అరేంజ్ అయ్యేదంట. సో అంతవరకు శ్రేయాంష్ బాధ్యత మాదే. ఇప్పుడు శ్రేయాంష్ ఫ్రెండ్ కూడా ఎక్కుతాడు. సో వాళ్ళిద్దరు ఒకటే స్కూల్ అన్నమాట. సో అఫ్కోర్స్ వేరే వేరే క్లాసెసే, వాడు కొంచెం పెద్ద వీడి కన్నా, బట్ ఆయన కూడా సో సేమ్ స్కూల్ అన్నమాట. తింటావా ఏమైనా? ఆర్ యు హంగ్రీ శ్రేయాంష్? ఎస్, వెరీ హంగ్రీ. వాట్ డు యూ వాంట్ టు ఈట్? స్కూల్లో తింటావా? సరే ఓకే, తినాలి. మరి చెప్పినట్టు కాదు. హాయ్, శ్రేయాంష్ క్లాస్ రూమ్. షీజ్ అను మ్యామ్, ఇన్ ద క్లాస్ టీచర్. హాయ్, హలో, హాయ్ శ్రేయాంష్, కూర్చో. సో ఇవన్నీ వాళ్ళ క్లాసెస్ అనమాట. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పీపీ 1 అండ్ పీపీ 2, అండ్ మధ్యలో ఇక్కడంతా కూడా లాన్ లాగా ఉంటుంది. సో దిస్ ఈస్ హిస్ క్లాస్ రూమ్, అండ్ అందరి ఏడుపులు వినిపిస్తున్నట్టున్నాయి మీకు. పాపం అనిపిస్తుంది కానీ తప్పదు. ఇక్కడ చాలామంది పిల్లలు ఘోరంగా ఏడుస్తున్నారు. సో వాళ్ళని చూసి శ్రేయాంష్ ఏడుస్తాడేమో అని భయం వేస్తుంది, బట్ ఏమీ ఏడవట్లేదు యాక్చువల్గా. అంటే ప్రిపరేషన్, పిల్లలకు ప్రిపరేషన్ చాలా అవసరం. సో ఇలా వెళ్ళాలి, ఇలా ఉంటుంది అని చెప్పి. సో ఎవ్రీ కిడ్ ఈజ్ వెరీ డిఫరెంట్, బట్ సో ప్రిపేర్ చేశాను నేను చాలా బాగా. సో ప్రిపేర్ చేస్తే కొంచెం ప్రిపేర్ అయిపోతాడు యాక్చువల్లీ. సో అండ్ హీస్ ఫైన్, బికాజ్ నాకు ఎప్పుడు టెన్షన్ ఏంటంటే పక్క వాళ్ళు ఏడుస్తుంటే పిల్లలు ఏడుస్తారేమో అని చెప్పి. సో ఇక్కడి నుంచి కనిపిస్తున్నాడు నాకు యాక్చువల్లీ. సో అక్కడ ఉన్నాడు. సో నౌ అందరం పిక్ చేసుకోవడానికి రెడీ అయిపోయాము 10:30. సో ఇప్పుడు ఎగ్జైటెడ్గా ఉన్నాను శ్రేయాంష్ చూడడానికి. సో ఎలా ఏం తిన్నాడు ఏంటి అని. Shreyansh, how was your first day? Yes! Huh? Baunda? Did you enjoy? Star chupichu? Ni star. Rudra, nikem star veyaleda? Painting, painting. Ee roju veyaledu. Okay. Emem chepparu class lo? Hmm? Painting? Inka? Painting chepte first emainante priya anna lechadu. Aa. Tarvata emaindi? ఎందుకు ఏడ్చారు అసలు? ఏమో. నువ్వు మరి? నేను ఏడ్చావా? కోపంగా పెట్టావు. మళ్ళీ కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చాయి కదా నీకు. ఎందుకు వచ్చాయి మరి అవి? నేను వచ్చినప్పుడు కొంచెం నీళ్ళు వచ్చాయి కళ్ళల్లో. అప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు వచ్చాయి అలా కళ్ళల్లో నీళ్ళు? ఎందుకంటే రానివ్వరు కదా. అది పిల్లల రూమా పేరెంట్స్ రూమా? పిల్లల క్లాస్ కదా అది. మరి మేము ఎందుకు వస్తాము? ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు కదా. నా షూటింగ్కి నువ్వు వస్తావా? మరి నీ క్లాస్ రూమ్కి నేను ఎందుకు వస్తాను? రాకూడదు నేను. ఇప్పుడు ఏం చెప్పింది అను మ్యామ్ లాస్ట్లో? చాలా బాగున్నాడు ఫస్ట్, అంతా ఏడవలేదు. అనవసరంగా మీరు వచ్చి హాయ్ చెప్తే అప్పుడే కొంచెం ఏడుపు వచ్చింది తనకి. అస్సలు ఏడవలేదు అని చెప్పి చెప్పింది.
ఎంత మంచిగా ప్రైజ్ చేసింది. ఇంకేంటి మహేశ్వరిని ఏమన్నావు నువ్వు? ఇక్కడికి వచ్చి కూర్చో మహేశ్వరి అన్నావా? నీకు ఆమె కొత్త తెలియదు ఎలా కనిపించినట్టుంది. మొత్తానికి ఇంటికి వచ్చేసాము అండ్ మా శ్రేయాంష్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయిపోయింది. నౌ ఇట్ ఇస్ టైం ఎంత అయిందంటే 12:30 అయింది. సో కాసేపు అయిన తర్వాత కొంచెం అన్నం పెట్టేసి పడుకోబెట్టేస్తా. సో నీ మధ్యాహ్నం నాప్ అయిపోతుంది. మళ్ళీ రాత్రి లైక్ 10:00 అలా పడుకొని మళ్ళీ మార్నింగ్ తను లేచేసేయాలి. ఓకే, సో చిన్న బ్లాగ్ యాక్చువల్గా ఇది. సో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేద్దాం అనుకున్నాను, షేర్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.